ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా డబ్బుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఈ సిర్పూర్ కాగజ్ నాకు ప్రతి అభివృద్ధి కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా వీటిని శ్వేత పత్రం విడుదల ఈ సిర్పూర్ కాగజానికి కేంద్ర ప్రభుత్వ హోటలని సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో ఎన్ని అమలు చేస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ ప్రాంతం నియంత్రణ నాయకులు వీటిని చెత్తకు రావాలని చెప్పి నేను బహిరంగ సవాల్ విడుతున్నా. అందుకే సోదరులారా, కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో వాస్తవాలు గ్రహించే మనం దుబ్బాకలో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇలా వాస్తవాలు గ్రహించే హైదరాబాద్ లో జీఎస్ఎస్ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించారు. ఇలా మళ్ళా కొత్తగా సార్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ మతం గురించి మాట్లాడి హిందుత్వం గురించి మాట్లాడితే ఇలా మత తత్వ పడ్డారు, ఇలా ఓవైసీ అంటున్నారు. హైదరాబాద్ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చబడి ఎవరైనా మీ అయ్యారా అన్నవా ఎవరైనా అసలు ఉండలేదు. కొత్తగా సార్ ఇచ్చారు కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామట. అలా దేశ విభజన కోరుకునేటువంటి ఇలాంటి ఉత్సాహంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీని అప్పటిష్ట పనిచేసేలా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చామని చెప్పారా? ప్రజల్లో కూడా లేనిపోయి అపోహలు అనుమానం సృష్టించేలా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏం జరిగింది వల్ల మెజార్టీ పనుల హిందువులు ఓటు బ్యాంక్ టిఆర్ఎస్ పార్టీ అడ్రస్ కలిసి నాలుగు సీట్లున్న భారతీయ జనతా పార్టీ ఎలా 47 స్థానాలకు వ్యతిరేక కదా ఇలా పాల్గొనే భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ 80% హిందువుల కోసం, 80% హిందువుల కోసం ఇవాళ కష్టపడి పనిచేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారు. ఇలా టిఆర్ఎస్ పార్టీ 12% మైనార్టీ ఓట్ల కోసం కక్కుట్టుబడి, కాంగ్రెస్ పార్టీ 12% మైనార్టీ కక్కుట్టుబడి ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడితే వాళ్ళు మాత్రం సమాజంలో శక్తులవాదిగా చదవాలి కదా. వాళ్ళు 80% ఉన్నటువంటి హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఇలా మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇది తప్ప కాదా ఒక్కసారి తెలియాలి. అందుకే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగాలంటే ఈ గదిల పాలన అంతమందించాలంటే ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం రాజ్యం ఉండాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, నేను ఉండనే అనుకున్నానా? ఇలా పివి నరసరావు భజన ఇస్తున్నారు కేసీఆర్ అంటే ధోకా ఉంది, ధోకే బాధ ముఖ్యమంత్రి బట్టే బాధ ముఖ్యమంత్రినే ఎప్పుడు రాని పివి నరసరావు ఎట్లా గుర్తొచ్చినా మళ్ళీ మోసం చేస్తున్నా అనుకున్నా. ఇక పివి నరసరావు జయంతి రాగానే సార్ గుర్తొచ్చింది, ఏ పివి నరసరావు జయంతి నేను కూడా వస్తా. పివి నరసరావు తెలంగాణ మన కరీంనగర్ జిల్లాడు, తెలంగాణ ముద్దుపెట్ట కంపల్సరీ దీనికి ఆ పివి నరసరావు జయంతి ఉత్సవం బ్రహ్మాండంగా అయితే మూడు పదాలు చేశారు. బ్రహ్మాండం, అద్భుతం, 100% అంటే ఏముండదు, 100% అంటారు. చేసేది ఎలా? పివి నరసరావు చిత్ర జయంతి ఉత్సవాలు అని చెప్పేలా కమిటీ చేశాడు. కమిటీ చేసి ఒక్క జయంతి రోజు వచ్చాడు, పాటలు వాడిని పేరు పిలిచిపోయాడు. మళ్ళీ వర్ధంతికి రావాలన్నా రాలే. అలా పివి నరసరావు జయంతి ఉత్సవం అని చెప్పి ఇన్ని రోజుల పాటు ఒక్క కార్యక్రమం చేసినాడే అది లేదు. లాస్ట్కి ఏం చేసిందంటే ఓడిపోయే ఎమ్మెల్యే సీరియల్ పివి నరసరావు కుటుంబానికి ఇచ్చారు. నేను అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా దమ్ముంటే టిఆర్ఎస్ పార్టీ ఈ 2 ఎమ్మెల్సీలో గెలుస్తుంది అనుకుంటే ఇలా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు పోటీ చేసి దమ్ముంటే ఇలా ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీలో నీ కొడుకుడు పోటీ దమ్ము దానికి అంటున్నా. నువ్వు గెలవని తెలిసేలా పివి నరసరావు కోడలకు మనవాళ్ళకు టికెట్ ఇస్తావా నువ్వు? అలా భారతీయ జనతా పార్టీ గెలవడానికి సిద్ధం ఉన్నది. ఇలా ఓడిపోయే టికెట్ వాళ్ళకి ఇచ్చేలా ఇలా పివి నరసరావును అవమానపడే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. ఎందుకేయాలని కోట అంటున్నాను, ఎందుకు అవుతానని అంటున్నాను. ఇదిగో ఉద్యోగం అని లక్ష ఉద్యోగాలని నిరుద్యోగ పుట్టిస్తా చెప్పి తెలంగాణలోని యువకులను ఇలా కాగ్రెస్ యువకులను ఇలా వంచి మోసం చేసేందుకు నీకు ఓట్లు ఏమంటావా? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. పిఆర్సీ ఇస్తామని చెప్పి 6 సంవత్సరాలుగా మోసం చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ డబ్బులు మోసం చేసేందుకు నీకు ఓటు వేసేదని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట ఇలా 13,000 కంపెనీలను తెలంగాణ రాష్ట్రంలో తెలిసినట, 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట. నేను సవాల్ చేస్తున్నా నువ్వు లిస్టు ఫలం చేయి, 13,000 కంపెనీల లిస్టు ఫలం చేయమని చెప్పు. 5 లక్షల మంది ఉద్యోగాలు ఎవరికి ఇస్తావో
ఆ లిస్టును వెంటనే మాకంది అయ్యి ఇలా రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరాబర్ నీకే ఓటేమని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రెండు ఎమ్మెల్సీ ప్రాంతంలో ప్రజలు నేనే కొట్టా ఆ డబ్బు నీకుందా అని ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి డబ్బుంటే ఈ సవాల్ స్వీకరించాలి. అందుకే ముఖ్య సోదరులారా ఈ విషయాలన్నీ భారతీయ జనతా పార్టీ పట్టిస్తున్నది. అది కనుక టీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది. అందుకే ఇలా భరించలేక భయపడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీగా చేసేలా పోలీసుల ద్వారా భారతీయ జనతా పార్టీని అనుగొక్క ప్రయత్నిస్తారు. నా భారతీయ జనతా పార్టీ భయపడే కార్యాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడే కార్యకర్తలు అరే నమ్మిన సిద్ధాంతం కోసం ఈ కాశ్యాపు జెండ కోసం భారతీయ జనతా పార్టీ జెండా కోసం లక్షల చేతిలో భారత్ మాతకి జయ అంటూ వందే మాతరం అంటూ వందలాది మంది కార్యకర్తలు ఈ తెలంగాణ నడిపట్టిన ప్రాణ త్యాగం పార్టీ భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కలిగిపోయినాయి. శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది. నిన్న కాకపోతే తెలిసిందంతా కూడా వామన్రావు నాగమణి వకీల హత్య జెండా హత్య ఇవ్వాల భార్య భర్తలు ఇద్దరిని హత్య చేస్తే ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉన్నారో వాళ్ళు మంచోలు కాదే మంచోలు కాకుండా నువ్వు అన్ని అయ్యే 40 నువ్వు పెట్టదంతా మంచి కాకుంటే చట్టం లేదా పోలీసు లేదా కోర్టు లేవా కోర్టు పరంగా శిక్షిస్తావా నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే హత్య చేస్తా బెదిరిస్తావా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు.